जिला गोकवरम फारेस्ट रेंजर ऑफिस लो अल्लूरी सीतारामराजु जिला रंपचोड़वरम डिग्री कॉलेज लो 29 मंदिर बीएससी फारेस्ट्री की संबंधी 8 मंदिर विद्यार्थुक गोकवरम फारेस्ट रेंज ऑफिसर दुर्गा कुमार बाबू इंटर्नशिप लो भागंगा प्रत्येक क्लास लो निर्वहिंची फारेस्ट योक्क विधि विधानाल गुरिंची स्पष्टंगा चेप्पारु। आंध्रप्रदेश लो डीएसपी फारेस्ट्री कॉलेज लो रेंडे उन्नायनि अंदुलो ఒకటి రంపచోడవరం లో ఉందని తెలిపారు। టేక్ ప్లాంటేషన్ ఎలా నరగాలి, ఎక్కడికి నరకాలి, ఆ నరికిన ముక్కల్ని ఏ విధంగా తీయాలి, తర్వాత ఎన్ని ముక్కలు కదా కన్వర్ట్ చేయాలి, ఆ లావును బట్టి ఆ చెట్టు లావును బట్టి డెప్త్ క్లాస్ అంటారు ట్రాన్స్పోర్ట్ చేస్తాం। అన్లోడింగ్ చేసి వచ్చిన కర్రల్ని గ్రేడింగ్ చేస్తారు। 4 నుండి 6 మీటర్ల పొడవు ఉన్నాయి ఒక లాట్, 0 నుండి 2 మీటర్లు ఉన్నాయి ఒక లాట్। దుర్గా కుమార్ బాబు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇందుకూరు రేంజ్ గోకవరం। ఈరోజు గోకవరం రేంజ్లో బీఎస్సీ ఫారెస్ట్రీ స్టూడెంట్స్ రంపచోడవరం డిగ్రీ కాలేజీ చెందిన బీఎస్సీ ఫారెస్ట్రీ రేంజ్ స్టూడెంట్స్ ఉన్నారు। ఈ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో 2 కాలేజీల్లో మాత్రమే ఉంది, అందులో ఒకటి రంపచోడవరం డిగ్రీ కాలేజ్। ఆ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్లో 29 మంది స్టూడెంట్స్లో ఒక 8 మంది స్టూడెంట్స్ని మా రేంజ్కి పంపించారు। వాళ్ళ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా 8 వారాల్లో ట్రైనింగ్లో భాగంగా మా రేంజ్ నుండి వాళ్ళకి బీఎస్సీ ఫారెస్ట్రీ కోసం, వారి సిలబస్ కోసం, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సిబ్బంది విధుల కోసం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క విధులు వీళ్ళకి తెలియపరుస్తున్నాం। దాంట్లో భాగంగా ప్లాంటేషన్స్ ఎలా వేయాలి, వేసిన ప్లాంటేషన్ ఎలా సంరక్షించాలి, ఈ ప్లాంటేషన్లు వేయడంలో విఎస్ఎస్ యొక్క పాత్ర ఏంటి, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయ వనరులు ఏంటి, అలాగే మెచ్యూర్ ప్లాంటేషన్స్ని ఏ విధంగా హార్వెస్ట్ చేస్తారు, లాగింగ్ టెక్నిక్స్ ఏంటి, తర్వాత డిపోకి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ఈ అలాగే నర్సరీ టెక్నిక్స్ మొదలగు విషయాలందరికి పిల్లలకి తెలియజేయడం జరుగుతుంది। అలాగే డిపార్ట్మెంటులో ఏ విధంగా అకౌంటెన్సీ ఉంటుంది, ఏ విధమైన పుస్తకాలు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తాం, ఎం బుక్స్ అనేది, క్యాష్ బుక్స్ అనేది, తర్వాత సీ ఫీజు ఎలా కలెక్ట్ చేస్తాం, ప్రొటెక్షన్లో భాగం, వైల్డ్ లైఫ్ సంరక్షణ ఏ విధంగా చేస్తాం, ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియపరుస్తున్నాం।